నువ్వు నిజంగా ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి ఇదంతా చేస్తుంటే నేను ఎప్పుడు కాదనను బాబు వెళ్ళి వెంటనే అమ్మాయిని మన ఇంటికి తీసుకురా వెళ్ళు ఒకే గొడుగు ఒకే అడుగు ఒకే నడకగా ఒకరికొకరుగా ఒకే ఒకరుగా కలిసి పయనించే స్నేహము వలపు వర్షించే మేఘము ఒకే గొడుగు ఒకే అడుగు ఒకే నడకగా ఒకరికొకరుగా ఒకే ఒకరుగా కలిసి పయనించే స్నేహము ओके गोड़ु ओके आड़ु ओके नड़कगा ओके ओकरुगा కలిసి కలిసి చెలిని జల్లు కురిసి కురిసి ఎన్ని వలపు వరదలో ఎన్నెన్ని కలల వాగులో అనురాగానికి వసంతం అనురాగానికి వసంతం మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాణ్ణి ఏమనాలి ఇంతవరకు సహించాను భరించాను ఓపిక పట్టాను అది నేను అనాల్సిన మాట
ఆశ్రయం కోసం చిన్న పిల్లగా నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్న నువ్వు నన్నేం చేసావు? నీ పెళ్ళం పోగానే బ్రతకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు, పెళ్ళంగా ఉండిపోమన్నా. ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని భయపెట్టి మెడ వంచి తాళి కట్టావు. నీకు వయసున్నప్పుడు నాకు వయసు రాలేదు, నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది. నువ్వు సుఖపెట్టావు, నన్ను సుఖపడ్డావు. అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నాను. ఇందాక మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా? ఓరి పేరు చెప్పకుండా మాట్లాడింది మీరేనా? ధైర్యాన్ని బాగానే పొందుకున్నావు, కూర్చోండి. ఏదో సొంతిల్లులా మర్యాద చేస్తున్నావే. సొంతిల్లు కాకపోయినా పరాయిల్లు మాత్రం కాదు. కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నా. ఎందుకలా నవ్వుతున్నారు? ఇది కలిసి బ్రతకడమా కలిసి ఉండడమా? మీరెలా అనుకుంటున్నారు? అభి ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల మీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది. తీరా కలిసాక గాని అసలు రంగు బయటపడదు. ఏమిటి అలా నిలబడిపోయా? ఇలారా అర్థం కాలేదా? అభికి ఏమనుకోకు, మా అల్లుని అలాగే పిలుస్తాను. అభికి ఈ గది ఆ మంచం మాత్రం పర్మనెంట్. ఈ గదికొచ్చే అమ్మాయిలు ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు. ఇప్పుడు అర్థమైందా? ఆహా, ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నేను కలిసేకేగా నువ్వు కలిసావు. నీకు తెలుసు లేదో, అభి స్వప్న అనే లాయర్ని ప్రేమించాడు. దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు. ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు. అదేమిటో అతని టైపు. ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు. హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు. అవును, అతనికి ఇల్లుంది, ఆ ఇంట్లో అమ్ముంది. మరి నిన్ను అక్కడ పెట్టి ఇక్కడ పెట్టాడేమిటి? అక్కడే పెట్టబోతున్నారు. అది చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు. ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాలి, ఎందుకంటే వేసికి ఆ ఇంట్లో స్థానం లేదు. వేసియా? నేనే అలా చెప్తాను. అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అరే, నీ కోపం కూడా వస్తుంది. వెళ్తాను, నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను. నా దగ్గర లేనిదేమిటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు. అరే రాధాకృష్ణ బొమ్మ, నేనుండగా లేదే, నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా? పాపం, రాధాకృష్ణలాగా ఉందావనా? నువ్వేనా రాధవ అవుతావు? నేను రాధని, అంటే అత్తయ్య. అభి నా కల్లుడు. ఇది ఎక్కడిదో తెలుసా? మీ ఇద్దరు సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం, బాగుంది కదా. అరే కట్టెను కొత్తదే, పర్వాలేదు. సీనరీ బాగుంది. పాత రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ తెచ్చిపెట్టుకున్నాడు. అదే దుప్పటి మాదే ఇది. నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా? మార్చిపోయినట్టుంది. హాయ్ టేప్ రికార్డరు, పాతది మార్చేశాడే. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళం. మీరు అంతేనా? పాడాను. ఎవరు నేర్పారు?
మా అక్క ఇప్పుడు మీ అక్క ఎక్కడ ఉంది చిన్నప్పుడే తప్పిపోయింది ఈ పాట మీరు విన్నారా ఎక్కడ రేడియోలోనా బహుశా మీరు రేడియోలోనే వినుంటారు ఈ పాట మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఎవరా ముగ్గురు నేను మా అక్క అభి అభియా అభియా అవును చిన్నప్పుడు నన్ను మా అక్కని ఎవరు ఎత్తుకుపోయి గదిలో పడేస్తే